ಇಟ್ಸ್ ಅ ಗಣೇಶ ಗಣೇಶ ಹಾಯ್ ಹಾಯ್ ಗಣೇಶ ಅಡಿಗೆಸ್ತ ಗಣೇಶ ಅಭಯಮಿಬ್ಬು ಬುಜ್ಜಿ ಗಣೇಶ ಗಣೇಶ ಕ್ಯಾಶ್ ದೊರಕಿನಂತ ದೋಚುಕೋ ఈ రోజు క్యాష్ ఆడడానికి స్వాతి ముత్యం సినిమా టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇతను చేస్తున్నటువంటి సినిమా టైటిల్ స్వాతి ముత్యం అయినా ఇతను ఇండస్ట్రీకి దొరికినటువంటి ఆణిముత్యం బెల్లంకొండ సురేష్ గారి తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు. లెట్స్ వెల్కమ్ బెల్లంకొండ గణేష్. జట్లు పెరు విన్ని స్థైర్య వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ మార జట్లు కొట్టు కొట్టు జట్లు నేను ఆ వినాయక చవితి 11 రోజుల్లోనే పుట్టాను, అందుకే నా పేరు కూడా గణేష్. హ్యాపీ బర్త్డే. ఎలాంటి విఘ్నాలు లేకుండా మీ స్వాతి ముత్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే క్యాష్ ప్రోగ్రామ్ కి మీరు వచ్చినట్టే అంతే. తప్పకుండా రావాలి కదండి. మీ ప్రోగ్రామ్ కి రాకుండా అసలు మేము ప్రమోషన్ ఎలా చేసుకుంటాం? మేము నైవేద్యం పెట్టింది, మీకు కూడా ఇస్తున్నాము. మీరు ఈ సంవత్సరం ఫలానా విఘ్నం ఉండకూడదు అని ఏమైనా అనుకుంటున్నారా? సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వకపోతే చాలండి. అంత అంత శుభమే జరుగుతుంది. ప్లీజ్ ఎంతో మంది అబ్బాయిలకి ఈ అమ్మాయి పెద్ద క్రష్. ప్రతి సినిమాతోనూ అందుకుంటుంది సక్సెస్. షీఈస్ వర్ష బెల్లమ్మ. సంధ్యా పద పద పదమని అంటే సిక్కే ఆపిందా, బాబా అని పిలిచేందుకు మోమాటంతో ఇబ్బందా. మీకు ప్రసాదము. వినాయకుడు అంటే ఎలాంటి విఘ్నాలు లేకుండా చేసే దేవుడు కాబట్టి మీరేమనుకుంటున్నారు ఈ సంవత్సరం? థియేటర్స్ లో మూవీస్ వస్తే అందరూ థియేటర్ కి వెళ్ళి చూడాలి. డెఫినెట్లీ అది జరగాలి స్వామి. మీకు అంత శుభమే జరగాలమ్మా, రండి. ఈమె చేసే ప్రతి పాత్రలోనూ ఉంటుంది బోలెడంత ఇమోషన్, అందుకనే ప్రేక్షకులు చూపిస్తారు ఎఫెక్షన్. లెట్స్ వెల్కమ్ దివ్య శ్రీపాద అండ్ స్వాతి ముత్యం డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ. మీకు ఎలాంటి విఘ్నం తొలగిపోవాలనుకుంటున్నారు ఈ సంవత్సరంలో? ఏం లేదండి, ఇంకా 2020 నుంచి వెయిట్ చేసి చేసి ఇట్లా ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. సినిమాలు ఏ టైంకి వచ్చే రావాల్సిన టైంకి వచ్చేస్తే చాలు స్వామి. ఓకే స్వామి, విన్నారు కదా, అందరిది ఒకటే కోరిక. చూసుకో అయ్యా చూసుకో, ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటే టీవీ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఓకేనండి, వెల్కమ్. మీరిద్దరూ కలిసి ఒక పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కళ్ళ మొహం మీద చిరునవ్వు తెప్పించే పమ్మిసాయి. టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఏదో డాన్స్ చూసినట్టే ఉంది కానీ మీకు డాన్స్ చేసినట్లేదు కదా, అలసలు లేకుండా డాన్స్ చేశారు మీరు. మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు? మీరు స్టార్ట్ చేసినప్పుడు నుంచి? నేను స్టార్ట్ చేసినప్పుడు. మీరు ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నేను వచ్చినప్పటి నుంచి వచ్చారా? అలా మీకన్నా నాకు కనబడలేదు అంటే మీరు అప్పుడు మీ సరిగ్గా చూడలేదు అంత దగ్గర. ఇప్పుడైతే అక్కడ వేసేయండి ఆయనకి. ఏంటండి మీరు ప్రోగ్రామ్ లో ఉండడానికి రాలేదా? వచ్చిన దగ్గర నుంచి డాన్స్ చేస్తూ ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. అసలు ఉండండి అక్కడ. మీకు ఎలాంటి విఘ్నం తొలగిపోవాలనుకుంటున్నారు? నిర్విఘ్నం అంతే, దట్స్ ఇట్. నిర్విఘ్నమా?
మీరు నేను చెప్పింది నాకు చెప్పడం కాదు క్వశ్చన్ పేపర్ లో ఇలాంటి స్టూడెంట్స్ ఏ క్వశ్చన్ ని ఆన్సర్ గా రాస్తారు అన్నీ అందులోనే ఉన్నాయి మేడం ఇవాల కోరుకున్నవన్నీ నిజం అవుతాయంట అదేని లోపల దాల్చుకుంటాను ఓకే దాచుకోండి వెల్కమ్ విసిలి 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 స్వాతిముత్యం టీం రెడీగా ఉన్నారు ఆడడానికి క్యాష్ మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాము అదే పైసా వసూల్ సో ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీ ముందర బజర్లు ఉన్నాయి అవి మీరు ప్రెస్ చేయాలి ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేస్తారు ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ రెండు కాయిన్స్ ఇందులో వేస్తారు ఈ కాయిన్ ఎందులో పడితే ఆ అమౌంట్ మీ అకౌంట్ లో వచ్చేస్తుంది ఎస్పీఎల్ లో గానీ ఎస్బీఎల్ లో గానీ పడితే పనిష్మెంట్లు వస్తాయి ఫస్ట్ నేను ఆప్షన్స్ చెప్తాను ఆ తర్వాత క్వశ్చన్ రివీల్ చేస్తాను మీరు అప్పుడు బజర్ నొక్కొచ్చు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ లేవండి మీరు ఏంటో ఇంటి నుంచే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారు అసలు నాకెందుకో ఈ అమ్మాయిని చూస్తుంటే ఈ స్వాతిముత్యం సినిమా అమ్మాయి చేసిందే ఈ క్యాష్ ఆడడానికి అన్నట్టుంది ఓకే రెడీ ఏ తెలివైన వ్యక్తి బి సైలెంట్ పర్సన్ సి హైపర్ యాక్టివ్ డి నవ్వించే వ్యక్తి క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ మాట్లాడే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వారి లైఫ్ బాగుంటుంది ఫస్ట్ మన హీరో గణేష్ నొక్కారు చెప్పండి సైలెంట్ పర్సన్ ఓకే ఆప్షన్ బి లాక్ చేయండి ఇది ప్రొడ్యూసర్ గణేష్ గా ఉంది అవునండి యాక్చువల్ గా ఆ చెప్పండి ఐ థింక్ సైలెంట్ ఓకే ఆప్షన్ బి మీరు కూడా అక్కడే కానీ ఒకటి చూసారా మీరు హీరోల్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి ఫోటోల్లో కానీ హీరోయిన్లు ఎప్పుడు అలాగే ఉంటారు సేమ్ గా మాయ మాత్రం చిన్నప్పుడు ఫోటోలు ఎదిగి బాగా తెచ్చారు మిస్టర్ డైరెక్టర్ నవ్వించే వ్యక్తి అండి డి ఆప్షన్ డి ఆప్షన్ డి యాక్చువల్లీ నాకు ఎందుకో ఇది దివ్య మనోభావం ఏమో అనిపిస్తుంది నేను ఎక్కువ మాట్లాడను కదండి తక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఒక నవ్వించే వ్యక్తి రావాలి అనుకుంటున్నాను అలాగే నీకు జుట్టు ఎక్కువగా ఉంది కాబట్టి జుట్టు లేని వ్యక్తి రావాలనుకుంటున్నావు అంతేనా ఎందుకండి అది యూనివర్స్ లో అలా పెడుతున్నారు సరే అయితే ఓకే డన్ అండి పమ్మిసాయి గారు మీ అభిప్రాయం ఏ అండి తెలియని వ్యక్తి ఓకే ఆప్షన్ ఏ లాక్ ఎందుకు నవ్వుతున్నావు అంతా చెప్పు అబ్బాయిల్లో తెలివైన వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటుంది సరే నీకు పెళ్లి కాలేదు కాబట్టి వర్ష నువ్వు ఎందుకు చెప్పావు ఇట్లా సైలెంట్ పర్సన్ కావాలి అని నాకైతే నవ్వించే వ్యక్తినే నీకు నవ్వించే వ్యక్తి కాకుండా నవ్వే వ్యక్తి కావాలంటే ఎదుర్కొన్నాడు చూడు దివ్య నీకు ఎలాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నావు ఐ థింక్ నవ్వించే ఆడపిల్లలకి అందరికి ఎందుకు కితకతలు పెట్టేవాళ్ళు కావాలా కితకతలు పెట్టేవాళ్ళు కావాలా టైగర్ మీకు మ్యారేజ్ అయిందండి అలా చెప్పుకోవాల్సి వస్తుంది అలా చెప్పుకోవాల్సి వస్తుంది మన లక్ష్మణ్ గారి పరిస్థితి ఏంటి లేదు అవ్వలేదండి ఎలాంటి వ్యక్తిగా చాలా టిపికల్ గా ఉందండి అసలు మ్యారేజ్ గురించి అసలు ఏది ఆలోచించలేదు ఎప్పుడు ఒకసారి కూడా ప్రేమలో పడలేదా వన్ సైడ్ లవ్స్ అండి మనీ ప్రేమలో పడ్డా చాలా సార్లు పడ్డాం లేచాం వన్ సైడ్ లవ్ తో లేచిపోయారా లేచిపోయారా అంటే ఎప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయలేదండి అవతల వాళ్ళకి అవకాశం రాలా ఈసారి మీకు ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక క్లాస్ తీసుకుంటాం మేము తర్వాత మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలండి మా అన్నయ్య పెళ్ళైన తర్వాత ఆలోచిస్తానంటారా ఏదైనా గానీ వచ్చే అమ్మాయి మా ఫ్యామిలీ అందరితో కలిసి ఉంటే బాగుండని ఫీల్ అవుతాను విన్నారుగా అదే రిక్వైర్మెంట్ అన్నమాట ఫ్యామిలీ అందరితో కలిసి ఉండేలాగా ఒక రాంగ్ ఆన్సర్ మీరైతే తీసేయండి ఓకే హైపర్ యాక్టివ్ వాళ్ళని ఎవరు కోరుకోవటం లేదు ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం బజర్ నొక్కింది ఫస్ట్ గణేష్ గణేష్ టూ ఛాన్సెస్ అవును మీ బ్రదర్ అల్లుడు సీను కదా అవునండి కానీ ఇంకా అల్లుడు అవ్వలేదు ఓకే డబ్బులు వచ్చాయి 10,000 ఇంకొక ఛాన్స్ భారీ స
subbalachuni welcome to the party apatachuni ఓకే సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ జంటగా బి హుషారుగా సి బాధగా డి ఒంటరిగా బస్సులో విండో సీట్ ఎంచుకునేవారు ఎక్కువగా ఎలా ఉండడానికి ఇష్టపడతారు వర్ష బాధగా ఓకే ఆప్షన్ సి దివ్య ఒంటరిగా ఒంటరిగా సరే ఆప్షన్ డి ఒంటరిగా లాక్ చేయండి గణేష్ ఆప్షన్ డి ఆప్షన్ డి గణేష్ కూడా ఒంటరిగా డి ఒంటరిగా ఇప్పుడు నేను ఒంటరిగా అయిపోయా సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం వర్ష నిజంగానే ఒంటరిగా అయిపోయావు మీ అందరికి పనిష్మెంట్ రావాలి మంచి వార్ నడుస్తోంది ఇక్కడ ఇందాక మాటల వార్ ఇప్పుడు ఫైనాన్షియల్ వార్ సాయి గారు రండి ఇప్పుడు పనిష్మెంట్ ఉంది ఓకే బస్ తీసుకురండి అమ్మా బస్ తీసుకురండి ఆ రండమ్మా రండి ఎల్బీ నగర్ టు బోడుపల్ బాబు నీకు అటువైపు విండో సీట్ కావాలి అంతే కదా ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఈ బస్ లో ఎవ్వరు ఊగట్లేదు మీరు మాత్రం ఎందుకు ఊగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి మదనపల్లి కొడిగట్టం ఏ బస్ అనుకున్న ఏ బస్ ఎక్కేవయ్యా ఏ స్టాప్ ఇట్ హోల్డ్ ఆన్ డబ్బులేనమ్మా ఈ పళ్ళమ్మ ఆయన ముందు దింపేయండి ఏంటమ్మా ఎన్నో నెల ఓ సారీ బాబు నువ్వా ఎప్పుడు వస్తుంటావుగా రోజు వామిటింగ్ చేసుకో ఈ రోజు ఏమైంది ఏం తిందావు ఏంటి ఇంట్లో పక్కకి అమ్మాయింది కదా మేడం అందుకి ఎందుకు అమ్మాయిలు మాత్రమే వాంతి చేసుకోవాలా అబ్బాయిలు చేయకూడదా అన్ని అమ్మాయిలకే జరగాల ఇప్పుడు నీకేం వామిటింగ్ వచ్చింది చెప్పమ్మా ఏంటి ఎక్కడికి వెళ్తుంది బస్ ఎక్కడ వరకు వెళ్తుంది ఉప్పల్ వరకు వెళ్తుంది అక్కడికే టికెట్ ఇచ్చేయండి అంటే ఈ బస్ ఎక్కడ వరకు వెళ్తే అక్కడికి వెళ్తుందా ఏంటి లవ్ ఫెయిలియరా మీరు నచ్చారు మీరు నచ్చారు ఎక్కడికి వెళ్ళాలమ్మా జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఆపదమ్మా ఒక పంచాయను లక్కడి కప్పుల్లో దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకుని వెళ్ళిపోయి పట్టుకో మేడం కుక్కట్పల్లి ఎంతసేపు వస్తుంది అమ్మా ఆయన ఏమవుతాడమ్మా నీకు భయ్యా భయ్యా రే అలా నువ్వు కూర్చొని నడిపితే నీకు నడుము నొప్పి వస్తుందిరా మా డ్రైవర్ అండి పాపం తినడానికి నడపడానికి అదే కంచం పడుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలండి మీరు ఉప్పలు బౌడుప్పలు ఎక్కడ దింపినా పర్లేదు ఏం చేస్తూ ఉంటావేంటి నేనండి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటానండి రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం వాళ్ళ డ్రీమ్ సీక్వెన్స్ లో మేమున్నాం నువ్వు లేవు నువ్వు ఒకవేళ లేచి నిలబడ్డావు అంటే డైరెక్ట్ గా పైకి వెళ్ళి డాన్స్ చేసుకోవాల్సి వస్తుంది మేమందరం
కుక్కడపల్లి వచ్చిందిరా, కుక్కడపల్లి వచ్చింది, దీపో ఇప్పుడే దీపారా దీపో. ఓకే, సో మూడో క్వశ్చన్, ఆప్షన్ ఏ 2 గంటలు, బి 3 గంటలు, సి 4 గంటలు, డి 5 గంటలు. ఎన్ని గంటలు తక్కువ నిద్రపోవటం షార్ట్ టెంపర్ కి కారణమవుతుంది? ఫస్ట్ బజర్ నొక్కింది గణేష్, 4 గంటలు. అంటే ఆప్షన్ సి లాక్. వర్ష, ఆప్షన్ డి 5 గంటలు. ఆప్షన్ డి 5 గంటలు. దివ్య, డి 5 గంటలు. దివ్య అండ్ లక్ష్మణ్ కూడా 5 గంటలు. 3 గంటలు. ఆప్షన్ బి 3 గంటలు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అందరూ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల అందరికి పనిష్మెంట్ వచ్చింది. నా పనిష్మెంట్ అయిపోయింది. ఇందాక మీరు అనవసరంగా ఆ బస్సు ఎక్కారు, కానీ అది మీ పనిష్మెంట్ కాదు. ఇప్పుడు మీకు పనిష్మెంట్ వస్తుంది. మీరు ఒక డాక్టర్ క్లినిక్ వెళ్ళబోతున్నారు, అండ్ ఆ డాక్టర్ కి చాలా కోపం ఎక్కువ. పొద్దున 10 అయింది, ఇంకా ఎవరు రావట్లేదేంటి? ఎందుకు పెట్టుకున్నాను? టాబ్లెట్ కావాలా? టాబ్లెట్ కావాలా? పేషెంట్స్ ఎక్కడ మార్కెటింగ్ చేయవా? రండి రండి మా క్లినిక్ కి రండి. ఏమనుకుంటున్నా, సమోసాలు అమ్ముతున్నాను అనుకుంటున్నావా? ఇక్కడ రండి రండి, ఈగలు తోలుతుంది, రండి రండి ఇక్కడికి. అది పేషెంట్ తీసుకురా, పేషెంట్ తీసుకుంటరా. కూర్చో మా నాన్న, నేను అన్నది కూర్చో. ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఎవరైనా సీక్రెట్ చెప్తే మర్చిపోవాలి అనుకుంటున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. పడుకోండి పడుకోండి. చెప్పాను రెగ్యులర్ చెక్అప్ చేస్తా. సరే ఓకే. అయితే సీక్రెట్ ఎవరైనా చెప్తే మర్చిపోవాలనుకుంటాం. రీసెంట్ గా విన్నటువంటి సీక్రెట్ ఏంటి? సుమా గారు శిల్పకళా వేదిక కొంటున్నారని నాకు మొన్నే ఎవరో చెప్పారు. శిల్పకళా వేదిక సుమా ఏంటి కొట్టుకుంటుంది? కొంచెం ఎఫెక్ట్ కొస్తుంది. దీనికి మనం ఒకటే ఒక పరిష్కారం చేద్దాము. ఇప్పటి నుంచి ఇతను సీక్రెట్స్ వినకుండా చేద్దాం. అంటే ఇతని చెవులు మొత్తం క్లోజ్ అయిపోయేలాగా చేద్దాం. హలో, మీ వైద్యం నాకు వద్దండి. థాంక్యూ. ఓకే, ఒక పేషెంట్. షుడ్ ఐ కాల్ హిమ్? అయ్యో, ఐ విల్ కాల్, ఐ విల్ కాల్. నేను కదా ఇక్కడ పని చేస్తున్నాను నీ కింద. దివ్య, లక్ష్మణ్ రండి. చెప్పండి. పడుకోండి పడుకోండి. వచ్చిన వాళ్ళందరినీ పడుకోండి పడుకోండి అంటే అందుకే ఒక్కళ్ళు మన క్లినిక్ రావట్లేదు. ఏంటమ్మా నీరసంగా ఉందా? అసలుగా ఉందా? పుల్ల వేసుకో, పుల్ల వేసుకో. నీ ప్రాబ్లం ఏంటి బాబు? నర్సు కోసం వచ్చాను. ఇలాంటి ఫాలోయింగ్ కూడా ఉందా? అన్ని చేసేసి ఏం తెలియనట్టు ఎక్స్ప్రెషన్. ఎందుకు అమ్మా, ఏమైనా బాకీ ఉందా మీకు డబ్బులు? పారాసెటమాల్ ఇంజెక్షన్ చేస్తున్నారు కదా మీరు నాకు. నా జీవిత చరిత్రలో పారాసెటమాల్ ఇంజెక్షన్ అయితే నేను వినలేదు ఇప్పటి వరకు. ఇది సీను సినిమా కాదండి, మీరు నరకలు కట్టేయటానికి. ఇది ఉప్పెన సినిమా కూడా కాదు. ఓకేనా, మీరు బయలుదేరండి. ఆయన రమ్మని చెప్పి బయట నుంచి. సాయి గారు రండి. పడుకోండి పడుకోండి. ఈ మధ్య నాకు ప్రాబ్లం వచ్చింది మేడం గారు. చూస్తేనే తెలిసిపోతుంది. ఎవరైనా అమ్మాయిని చూసారనుకోండి, ఆటోమేటిక్గా మెడలా తిరిగిపోతుంది. అమ్మా నువ్వు అటువైపు వెళ్ళి ఇప్పుడు ఒకసారి మెడ అటు తిరుగుతుందో లేదో చూద్దాం. నాకు కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటో? ఒక అమ్మాయిని చూస్తే నీ మెడ తిరుగుతుంది అంటే నీ కళ్ళకి నేను అమ్మాయిలా కనిపించట్లేదా? అంటే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి కదా అని చెప్పి. రెడ్ కనిపించట్లేదా? అంటే భయంకరంగా భయం వేసిందండి, భయం వేసిందండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లినిక్. మరి ఆవిడండి, ఆవిడ కావాల్సినప్పుడు వస్తారు. వెళ్ళవయ్యా. ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాము. రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో మాత్రం నెగటివ్ ఉంటుంది. బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు 50,000 గెలుచుకుంటారు. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి, డబ్బులు ఉండే వాళ్ళకి సగం డబ్బులు పోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. బజర్ నొక్కకపోతే అది బర్ర అనదు, బర్ర అనదు. ఆ డబ్బులు
మీ అకౌంట్ లోంచి తీసింది, మీకు ఇవ్వాల్సింది, సెకండ్ క్వశ్చన్ కేసేస్తాం అనమాట. ఈ రౌండ్ మొత్తం సినిమా టైటిల్స్ కి సంబంధించిన రౌండ్. నాలుగు టైటిల్స్ ఆప్షన్స్ ఇస్తాం, మీకు తెలిసింది కరెక్ట్ అయితే బజర్ నొక్కండి. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరేంటో చెప్పండి. ఆప్షన్ ఏ బంగారరాజు, బి నరసింహ, సి కార్తికేయ అండ్ డి నాగా. గణేష్. నరసింహ. ఎందుకు నరసింహ అంటే ఆ పాము గుడి ఉంటే బంగారరాజు అనుకునేవాడిని, కానీ ఆ పాము గుడితో పాటు ఆ స్థూలం కూడా ఉంది, అది నరసింహలు రజనీకాంత్ గారే పట్టుకుంటారు కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. కార్తికేయ ఇస్ ద రైట్ ఆన్సర్, నరసింహ అని చెప్పాడు గణేష్. కాబట్టి 80,000 అలాగే నేను ఇవ్వాల్సిన 50,000 ఇవి రెండు కూడా కలిపి సెకండ్ క్వశ్చన్ కి ఆ అమౌంట్ పెట్టుకుంటున్నాం అన్నమాట. బజర్ మోగుతుందన్న ఫస్ట్ హాఫ్. ఆ మోగుతుంది, కాకపోతే మీకన్నా అర సెకండ్ ముందు ఆయన మోగిస్తున్నాడు మోగిస్తున్నాడు. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ పెళ్లి చూపులు, బి జర్నీ, సి ఎర్ర బస్సు, డి బస్ స్టాప్. వర్ష. పెళ్లి చూపులు. ఎందుకు? పెళ్లి చూపుల్లో ద మెయిన్ కాన్సెప్ట్ అంటే ఫుడ్ ట్రక్ చుట్టూనే తిరుగుతుంది. కరెక్టా కాదా చూద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మూడో క్వశ్చన్ విలువ మళ్ళీ 50,000 అండ్ ఇందులో మూడు క్వశ్చన్లే ఉన్నాయి, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ అపరిచితుడు, బి మేము వయసుకొచ్చాం, సి అంటే సుందరానికి, డి రాజా రాణి. లక్ష్మణ్ గారు చెప్పండి. అంటే సుందరాని. ఎలాగా? క్రిస్టియన్ అమ్మాయి, అక్కడ బ్రాహ్మణ అబ్బాయి. కరెక్ట్ అయితే 50,000. కరెక్టా కదా చూద్దాం. ఈ రౌండ్ అయిపోయేసరికల్లా వర్ష లీడ్ లో ఉంది విత్ 2,80,000. మంచిగా ఆడుకోలేదు మీరు. సో ఈ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. అదే కలెక్షన్ కింగ్. మేము సర్వే కండక్ట్ చేయాలి కాబట్టి స్టూడెంట్స్ తో మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి, మేము సర్వే కండక్ట్ చేసేస్తాం. ఓకే, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏఎంఎస్ జూనియర్ కాలేజ్. జూనియర్? నాకైతే దునియా కాలేజ్ అన్నట్టు అనిపించింది. సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, రెడీ? ఎటువంటి సందర్భాల్లో మనం దొరికిపోతూ ఉంటాము? నాన్నకు చెప్పకుండా జేబులో నుంచి డబ్బులు తీసినప్పుడు. అమ్మ అయితే ఇప్పటి వరకు దొరకలేదు, కానీ నువ్వు దొరికిపోయావు, నువ్వు దొరికిపోయావు. ఎగ్జామ్స్ లో చీట్ చేస్తున్నప్పుడు టీచర్ కి దొరికిపోతూ. అమ్మ అక్కడ టీచర్ కి, తర్వాత లెక్చరర్ కి, ఆ తర్వాత మొగుడికి. అయ్యయ్యో. డాడీ ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేసినప్పుడు దొరికిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది? ఏజ్ బార్ అయిపోతుంటే పెళ్లి చేసుకోవాలి. నీకు ఇంకా చాలా టైం ఉందిలే. యుఎస్ సంబంధం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక్కడ చదువుకొని తుర్రమని ఎగిరిపోతారు, తుర్రమని ఎగిరిపోతారు. ఫ్రెండ్ మ్యారేజ్ లో మంచి మంచి గిఫ్ట్స్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. గిఫ్ట్స్ కోసం పెళ్లి చేసుకుంటావా? జాతి రత్నాలు సినిమా చూడలేదా? ఎవడో తెచ్చిన గిఫ్ట్ తీసుకెళ్లి మనం ఇస్తూ ఉండాలి, మనం ఇస్తూ ఉండాలి. రాత్రిపూట నిద్ర పట్టినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. దోమలు కొట్టుకుంటూ కూర్చోడు. ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలి. అది అది. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి సందర్భాల్లో మనం ఎదిరించి మాట్లాడతాము? బాయ్ ఫ్రెండ్ లేపుకెళ్ళిపోయినప్పుడు ఎదిరించి మాట్లాడు. ఎవరితో? పేరెంట్స్ తో. పేరెంట్స్ తో అయినప్పుడు ఎవరైనా ఎదిరించగలుగుతాం. అందుకే కదా తాగుతారు. ఏ నే ఎవరో తెలుసా పాపం, అప్పటి వరకు ఎవరిని అడగడు, అప్పుడే అడుగుతాడు నేను ఎవరో తెలుసా అని. నేను ఎవరో తెలుసా? షాప్ బయట డిస్కౌంట్ బోర్డు పెట్టి డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎదిరించి మాట్లాడతాం. మళ్ళీ ఆ మల్టీప్లెక్స్ లోకి వెళ్ళి 250 పెట్టి పాప్కార్న్ కొంటాం. వైన్స్ లో 5 రూపాయలు చిల్లర కూడా పల్లెల ప్యాకెట్ ఇస్తే ఎదిరిస్తాం. ఎటువంటి సందర్భాల్లో మనం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాము? ఇన్విజిలేటర్ కి లైన్ ఇద్దాం అన్నప్పుడు, సీనియర్ సిటిజన్ వచ్చి ఇన్విజిలేటర్ చేసినప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అజెండా చూసారా? అసలు గ్రేట్ అన్నమాట. ఎవరైనా ఎగ్జామ్ రాయడం కోసం అని వెళ్తారు, ఈ అమ్మాయి ఇన్విజిలేటర్ కి లైన్ వేయడం కోసం వెళ్తాం. మళ్ళీ అక్కడ సీనియర్ సిటిజన్ వచ్చాడంట. దేవుడా దేవుడా.
మన ఫ్రెండ్స్ అందరూ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు నేను ఒక్కని ఫెయిల్ అయినప్పుడు అప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు. ఎవరి మీద? నీ మీదే, నీ మీదే. వైఫ్ కొట్టినప్పుడు హస్బెండ్ ఆటోమేటిక్ గా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇవన్నీ జబర్దస్త్ లో జరగడానికి బాగుంటాయి, నిజ జీవితంలో జరగదమ్మా. ఓకే, ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము స్వాతి ముత్యం టీం ఎలా ఆడతారో. లెట్స్ ఇన్వైట్ దెం. ఈ రోజు మన కలెక్షన్ కింగ్ లో లడ్డు వేలం పాట. వినాయకుడు లడ్డు తీసుకొని వచ్చాము, అలాగే బోలెడన్ని కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేశాను. పిలిచేద్దామా స్వాతి ముత్యం టీం ని? కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ దెం. గణపతి బప్పా మోరియా. మన చందా కోసం మీ ఇంటి దగ్గరకు వస్తే తలుపేసేసింది. నా దగ్గర ఉన్న డబ్బుల్లో సగం తీసుకోండి, సగం తీసుకోండి. మన చందా కోసం మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు ఇంట్లో ఉండి కూడా తాళం వేసుకొని నేను లేనని చెప్పు, నేను లేనని చెప్పు అని చెప్పారు. మేము ఇంట్లో ఉండండి బేసిక్ గా. హలో, నేను ఇచ్చాను. ఎంత ఇచ్చారు? 5 రూపాయలు. 5 రూపాయలు సార్. మీరేంటండి, ఎప్పుడు వచ్చినా ఈ అని ఒక చిరునవ్వే గానీ. వేలం పాట ఉందండి ఇవాళ. మీరు చందాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ లడ్డు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు విన్ అయిపోతారండి. లడ్డు కూడా రండి రండి. మా వినాయక చవితి ఉత్సవాలకు వచ్చారండి. కూర్చోండి కూర్చోండి. మీ కాళ్ళు ఈ వీధిలో పెట్టుకుంటే ఆ వీధి వరకు వెళ్ళేలా ఉన్నాయి, వెళ్ళేలా ఉన్నాయి. ఇప్పుడు లీడ్ లో మీరు ఉన్నారు కాబట్టి 3 టీమ్స్ లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? హీరోనా? అచ్చా, విన్నారా? నా గుండె ఆగిపోయిందండి. ఒకవేళ కనుక ఆయన కరెక్ట్ ఆన్సర్ చెప్తే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఐ థింక్ నేను సాయి గారికి ఎలిమినేట్ చేస్తా. సాయి గారికి ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎటువంటి సందర్భాల్లో మనము దొరికిపోతూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది? ఎటువంటి సందర్భాల్లో మనము ఎదురించి మాట్లాడతాం? ఎటువంటి సందర్భాల్లో మనం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాము? దొరికిపోదు. ఎటువంటి సందర్భాల్లో మనం దొరికిపోతూ ఉంటాం? మీకు 5 అవకాశాలండి. 3 కరెక్ట్గా చెప్తే చాలు. అబద్ధాలు ఆడినప్పుడు, ఆలోచించండి. ఇంకా ఎలాంటప్పుడు దొరికిపోతుంటే హెల్ప్ చేయాలా మీకు? నాకు ఇలాంటి గేమ్స్ లో చీటింగ్ చేస్తే చాలా కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తారు? బాస్ కి అబద్ధాలు చెప్పి డొమ్మా కొట్టి మనం బయట పెట్టి. మళ్ళీ బాస్ కి అబద్ధాలు చెప్పారన్నమాట. ఉందా లేదా చూ. వినాయక చవితి సందర్భంగా మీ అందరి కోసం మన ఈ కాలనీలో ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమంలో మంచి మంచి ఆర్కెస్ట్రా టీమ్ ని కూడా ఇక్కడ పిలిచాము. మరి పాటలు పాడడానికి వస్తున్నారు ఆ రెండమ్మా. ప్రియతమ పలికినది హృదయమే సరిగమా, చెలిపిని తలపులో తెలిసినది బలపులో మధురిమా, చలిచూపు తాకిన ఉలకవా పలకవా బలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా. చెప్పండి. మనకి ఏమైనా వచ్చు అని చెప్పి సరిగ్గా చేయలేకపోతే దొరికిపోతాం. ఉందా లేదా చూద్దాం. కాలేజ్ గురించి ఆలోచించండి బాగా. మీరు ఎందుకు చెప్తున్నారు? నా నియోజకవర్గంలో ఇలా జరగడానికి వీల్లేదు. మీ కోపం వచ్చింది కదా, ఇది మీరు చేతిలో పట్టుకోండి. ఊరికే అమ్మాయిని డిస్టర్బ్ చేస్తున్నారు, నువ్వు చేతిలో పట్టుకోమా. మీ ఇద్దరికి నేను క్వశ్చన్స్ అడగకూడదు అంటే నేను 5 లెక్క పెట్టే లోపల ఎవరి చేతిలో అయితే బలూన్ ఉంటుందో వాళ్ళని నేను అడగను, ఎవరి చేతిలో అయితే బలూన్ ఉండదో వాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతాను. అంటే పగలు కొట్టుకోవాలన్నమాట మీరు బలూన్. ఓకే రెడీ, 5 4 3 2 1. ఓకే, సో దివ్య నీ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఇద్దరులో ఏ డైరెక్టర్ తో కలిసి పనిచేయడం మీకు బెస్ట్ మెమరీ అనుకుంటున్నారు? ఏ సుకుమార్ గారు, బి అనిల్ రావిపూడి గారు?
అనిల్ రావిపూడి గారు అంటే సుకుమార్ గారితో పని చేయడం నీకు? అలా అని కాదు, F3 సెట్ లో బాగా నవ్వుకున్నా, నాకు నవ్వించే వాళ్ళు అంటే ఇష్టం. ఏడిపించారా పుష్ప సెట్ లో? ఈ ఇద్దరులో ఎవరి యాక్టింగ్ మీకు చాలా నాచురల్ గా అనిపిస్తుంది? ఏ బెల్లంకొండ గణేష్, బి బెల్లంకొండ శ్రీనివాస్. గణేష్ మీరు ఫిక్స్ అయ్యారు కదా, మీరు కానివ్వండి, దీన్ని మీరు ప్రోమో కట్ చేసుకోండి. మీరేంటి ప్రశాంతంగా కూర్చున్నారు, మీకు లేదనుకుంటున్నారా? ఇప్పుడు మీకు కూడా ఉంది, బెలూన్ పగిలినోళ్ళు కదండి మీరు చెప్పారు. లేదు, మేము అలా మార్చేస్తూ ఉంటాం. ఈ ఇద్దరులో ఎవరి యాక్టింగ్ కి మీరు బాగా ఇంప్రెస్ అయ్యారు? ఏ గణేష్, బి వర్ష. వర్షకండి. అయితే గణేష్ కి ఊరుకో హృదయమా, మనం ఇంటి దగ్గర ఏమనుకుని వచ్చాం, ఒక ఈ షోలో వర్ష పేరు చెప్దాం, నెక్స్ట్ షోలో నీ పేరు చెప్దాం అనుకున్నది వచ్చాం మనం. ఈ రెండు షోల్లో వీళ్ళిద్దరి పేర్లు చెప్తే పాప మా ఆయన ఏమైపోవాలి? సరే, రెండో ప్రశ్న, ఈ ఇద్దరులో ఎవరి యాక్టింగ్ మీకు చాలా నాచురల్ గా అనిపిస్తుంది? రావు రమేష్ గారు, నరేష్ గారు. చూడండి, రావు రమేష్ గారికి నరేష్ గారికి అయితే ఇంతసేపు ఆలోచించాడు, నా గురించి వర్ష గురించి అయితే 1 సెకండ్ లో చెప్పేశాడు. పైగా వర్ష అని చెప్పారు. అదే కదా నా బాధ కూడా. ఇద్దరు యాక్టింగ్ చాలా నాచురల్ గా అనిపించింది అండి. ఒక్క పేరు చెప్పాలండి. రావు నరేష్ గారు. సరేనండి, మీరు చెప్పండి. అయితే ఇప్పుడు నరేష్ గారు అది కాదండి, అది ఆయన కొంచెం. మీకు ప్రశ్న ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో దొరికిపోతారు? మనం ఎవరికైనా ఫోన్ చేసాం, మాట్లాడుతున్నాం, సపోజ్ సుమ గారితో మాట్లాడుతున్నారు, ఈ లోపు సడన్ గా మీరే ఫోన్ చేశారు అనుకోండి, దొరికిపోయినట్టే కదా. నాతో మాట్లాడుతున్నాను అని మోసం చేసి మాట్లాడితే ఫోన్ లో ఉందా లేదా చూద్దాం. ఏంటో మీరు చెప్పనివి చూద్దాం. ఆ ఎగ్జామ్స్ లో కాపీ కొట్టేటప్పుడు, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారా, ఈయన ఎలిమినేట్ చేస్తారా? మిస్టర్ లక్ష్మణ్ అండ్ దివ్య, క్వశ్చన్ ఇదిగో నేను చెప్తున్నాను, అందులోంచి క్వశ్చన్ ఇవ్వండి. ఎటువంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది? ఎటువంటి సందర్భాల్లో మనము ఎదురించి మాట్లాడతాం? ఎటువంటి సందర్భాల్లో మనం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాము? ఎదురించి మాట్లాడతాం. ఎలాంటి సందర్భాల్లో మనము ఎదిరించి మాట్లాడతాం? పేరెంట్స్ మనం చెప్పిన దాన్ని అపోజ్ చేసినప్పుడు మనకు బాగా కోపం వచ్చినప్పుడు మనం ఎదిరించి మాట్లాడతాం, ఉందా లేదా చూద్దాం. ఓకే, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మంచి మంచి కార్యక్రమాలని అరేంజ్ చేశాము. మాకు ఒక కాస్ట్లీ స్టాండ్ అప్ కమెడియన్ వచ్చారు, ఆవిడే వర్ష. కడుపు చెక్కలు అయ్యేలాగా రెడీయా? కమ్ ఆన్, ఫస్ట్ జోక్ చెప్పబోతున్నారు, అందరూ చప్పట్లు. అంటే మామూలుగా జోక్ చెప్పిందే చప్పట్లు కొడతాం అనుకుంటా, అంటే తర్వాత పేలుతుందో లేదో. సెల్ఫీ తీస్తున్న చాప్ అని ఏమని పిలుస్తారు? సెల్ఫిష్. కోడికి ఒక ఫాదర్ ఉంటారు, ఫాదర్ ని ఏమని పిలుస్తారు? నేను ఎన్ని రోజులు తెలియకుండా తినేసా. తండ్రి ఎవరో తెలియకుండా తినేసిందండి ఇవిడ. చెప్పనా, చికెన్ కబాబ్. చికెన్ కబాబ్. ఇప్పుడు ఆ చికెన్ కి ఫాదర్ అయిపోయింది, మదర్ ఉంటారు కదా, ఆ మదర్ ని ఏమని? చికెన్ కీమా. చికెన్ కీమా. నెక్స్ట్ క్వశ్చన్, మటన్ చికెన్ కి ఏమని చెప్పింది? ఏమంటే అన్ని మటన్ చికెన్ చోక్లు వినాయక చవితి రోజు అవసరం. చెప్పండి, మాకు తెలియదు ఏమంటది. నైస్ టు మీట్ యు. మీట్ యు. అయిపోయింది నా జోక్స్, మా పని అయిపోయింది ఈ జోక్లు. చెప్పండి. ఇక్కడికైనా బయటికి వెళ్ళాలి, ట్రిప్ కి వెళ్ళాలి అని పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు ఎదిరించి మాట్లాడతాం. ట్రిప్ లకి పర్మిషన్ ఇవ్వకపోతే ఉందా లేదా చూద్దాం. మీ పేరెంట్స్ అంత చిల్లా, బాగా కూల్ పేరెంట్స్ ఉన్నారు. ఇంట్లో లవ్ మ్యాటర్ గురించి ఎదిరించి మాట్లాడతాం, ఉందా లేదా చూద్దాం. ఎవరిచ్చారు ఈయన హింట్ ఇస్తుంటే, వాళ్ళు హింట్ ఇస్తుంటే ఎదిరించకుండా కూర్చున్నారు. పట్టుకోండి, ఇప్పుడు మీకే క్వశ్చన్.
క్వశ్చన్ నంబర్ 1 అండి మీకు ఈ ఇద్దర్లో ఏ హీరో యాక్టింగ్ అంటే మీకు చాలా ఇష్టం ఏ నితిన్ గారు బి రాణా గారు ఒకవేళ గనక ఆ బలూన్ పగలగొట్టకుండా మీరు జాగ్రత్త పడితే మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు బర్రా చెప్తాక సమాధానం చెప్పండి రాణా గారా నితిన్ గారా నితిన్ గారు మరి రాణా గారి యాక్టింగ్ అంటే మీరు ఒకటే అడిగారు కదండి మేడం గారు మీరు నాలుగు ఇచ్చి రెండు చెప్పమంటే రెండు చెప్పేవండి మీరు చెప్పిన దాని గురించి మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం అంటే టాప్ త్రీ లో లేదు ఫోర్ ఫైవ్ లోనే ఉన్నాయి మీ ఆన్సర్స్ ఫ్రెండ్స్ తో తిరగొద్దు అన్నప్పుడు ఉందా లేదా చూద్దాం కాదు ఇంకేం చెప్పారా నాకు అర్థం కావట్లేదు అదే చూద్దాం రూల్స్ పాటించకుండా తప్పుడు ఆటలు ఆడుతున్నప్పుడు సరే ఇప్పుడు ఫైనల్లీ మీరిద్దరేనమ్మా ఏ క్వశ్చన్ ఇస్తాం ఎటువంటి సందర్భాల్లో మనకి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఎటువంటి సందర్భాల్లో కోపాన్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తావు సైకాలజీ పెళ్లి ఎలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ఒక అందమైన మొహం అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయిని చూసి ఈ అందమైన మనసు ఎలా చూసాడో కానీ ఎంఆర్ఐ స్కాన్ లో ఏమైనా కనిపించిందో ఏమో ఉందా లేదా చూద్దాం కాదు అందమైన అమ్మాయిని చూసినట్టు పెళ్లి చేసుకోవాలనిపించదా మీ అందమైన అమ్మాయిని కనిపించగానే పెళ్లి చేసుకోవాలంటే ఈ పాటికి మీకు పెళ్ళైపోయి ఉండాలి పెళ్ళైపోయి ఉండాలి స్టడీస్ అయిపోయి జాబ్ వచ్చి లైఫ్ లో సెటిల్ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం ఇంకా ఎలాంటప్పుడు ప్రేమించిన అమ్మాయి ఫోర్స్ చేసినప్పుడు ప్రేమించిన అమ్మాయి చేసుకో చేసుకో అని ఫోర్స్ చేసినప్పుడు ఉందా లేదా చూద్దాం ఇంకా ఎలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఇంకా నేను గివ్ అప్ అండి ఈ స్టూడెంట్స్ నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు సరే ఇది మీ చేతిలో పట్టుకోండి ఇది మీ చేతిలో ఓకేనా అండ్ ఇద్దరు నిల్చోండి నేను ఫైవ్ కౌంట్ చేసే లోపల ఎవరి చేతిలో అయితే బలూన్ ఉంటుందో వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను అవతల వాళ్ళ బలూన్ పగలగొట్టించే ప్రయత్నం చేయాలి మన బలూన్ మనం కాపాడుకోవాలన్నమాట ఫైవ్ ఫోర్ చేతిలో బలూన్ పగిలిపోతే నేను క్వశ్చన్ అడుగుతాను ఇది వేసుకో ఎడిటింగ్ లో ఇది వేసుకో ఎడిటింగ్ లో కరెక్ట్ గా సో మిమ్మల్ని నేనేం అడగట్లేదు ఈ ఇద్దరులో ఏ హీరోయిన్ మీకు కాంపిటీషన్ కాదు ఏ నజరియా బి రష్మిక Rashmika is like a really close friend of mine so I treat her like a sister like a best friend Rashmika naaku competition e kaadu Rashmika nuvento telusa ani cheppina varsha ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అనే ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరు ఎవరికి ఇస్తారు ఏ బెల్లంకొండ శ్రీనివాస్ బి బెల్లంకొండ గణేష్ మీరు అలా ఇవ్వకూడదండి ఆప్షన్స్ మీరు గణేష్ బెల్లంకొండనా అనంత్ ఎవరికొండనా అని చెప్పాలి ఇది కరెక్ట్ ఇద్దరులో ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ అనే ట్యాగ్ ఇస్తారు ఏ ఆనంద్ దేవరకొండ బి గణేష్ బెల్లంకొండ ఆనంద్ ఆనంద్ ఎన్నిసార్లు పంపించేస్తారండి నేను షోలో నుంచి ఆగమని చెప్పరా మీరు కూడా వై ఒక వన్ ఇయర్ తర్వాత నేను గణేష్ గురించి కూడా చెప్తాను సో హ్యాండ్సమ్నెస్ పెరగడానికి వన్ ఇయర్ పడుతుందా మీ ఆన్సర్ ఏంటంటే చెప్పండి ఇంట్లో వాళ్ళు చాలా మంచి సంబంధం తీసుకొచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం I'm sorry, లేదు మరి ఆన్సర్స్ ఏంటో చూద్దాము వయసు దాటిపోతున్నప్పుడు ఆస్తి వస్తుంది అని తెలిసినప్పుడు ఈ రౌండ్ పూర్తయి పక్కడో పక్కడో ఆడుతోంది వర్ష ఓకే సో వర్ష ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 420,000
విన్ అయినట్టయితే 21 lakhs గెలుచుకుంటారు, లేకపోతే 2,10,000 మీ సొంతం అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 5 సెకండ్స్ ఆగుతుంది బెల్ట్, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. గణేష్ కొంచెం వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా పాపం హీరోయిన్. డెఫినెట్లీ స్వాతి ముత్యం టీమ్ కాబట్టి, యాజ్ ఎ టీమ్ మీరు విన్ అవ్వాలి కాబట్టి. కానీ డబ్బులు నాకే, మొత్తం నువ్వే తీసుకోవాలి. గిఫ్ట్లు కూడా ఏమన్నా వస్తే అంతే తీసుకెళ్ళి కార్లో పెడతాను డిక్కీలు. సో నేను టాపిక్స్ చెప్తాను, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. మూవీ డైరెక్టర్, ప్రొఫెషనల్, తెలుగు పేరు, తేదీ స్పెషల్, డాన్స్, పుట్టిన స్థలము, రాష్ట్రాలు, రాజధానులు, దేశము, జాతీయ క్రీడ, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు. తేదీ అండ్ స్పెషల్. ఓకే, నేను డేట్ చెప్తాను విత్ మంత్, దాని స్పెషాలిటీ ఏంటో చెప్పాలి. రెడీ? రెడీ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నవంబర్ 14th చిల్డ్రన్స్ డే, రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 5th టీచర్స్ డే, రైట్ ఆన్సర్. డిసెంబర్ 25th క్రిస్మస్, రైట్ ఆన్సర్. జూలై 1st డోంట్ నో, స్కిప్. నెక్స్ట్ మే 1st మే డే, బోకర్ లేక. యా, ఓకే, రైట్ ఆన్సర్. August 15th Independence Day, right answer. February 14th Valentine's Day, బాగుర్తుంది, right answer. March 8th Women's Day, right answer. అమ్మి అందంటే నీ పెళ్ళాలై పోయినట్టుందిరా, స్వామి స్వామి అందంటే నా పెళ్ళమిటిలే కాస్తది. వెరీ గుడ్, మీరు ఆల్మోస్ట్ అన్ని చెప్పేశారు. ఇంకా నేను అడగడానికి మిగిలింది ఏంటి, ఆ జూలై 1st అంటే నేషనల్ డాక్టర్స్ డే, అండ్ జనవరి 26th రిపబ్లిక్ డే, సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే, అది కూడా అడుగుదాం అనుకున్నాం. కానీ ఎనీవే, మీరు 21 lakhs గెలుచుకున్నారు. సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్న సందర్భంగా మీకు అందరికి హార్టీ కంగ్రాచులేషన్. అండ్ మేము థియేటర్కి వెళ్ళి సినిమాని చూస్తాము, మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలి అని కోరుకుంటూ ఉన్నాము. సినిమాలు చూడడం ఇస్ బోర్డ్ అంత ఎంటర్టైన్మెంట్, ఇంట్లో కూర్చొని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసుకుంటూనో గ్యాపుల్ గ్యాపుల్ లో చూడడం అనేది యూ మిస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ థియేటర్. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ స్వాతి ముత్యం టీమ్, మళ్ళీ మిమ్మల్ని అందరినీ మేము కలవాలనుకుంటున్నాము ఇన్ ద సక్సెస్ మీట్. మీకు మేము ఏమైనా పెయిన్ కలిగించుంటే పెయిన్ రిలీఫ్ రాసుకోండి. ఇది 25,000 చెక్ ఫర్ ద విన్నర్ వర్ష. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ క్యాష్ అంటల్. దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.